లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇంకా ఎదుర్కొంటున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ అది అనుభవించేస్తున్నారు ఒక రకంగా కరోనా మహమ్మారితో పక్క పోరాటం చేస్తూనే ఆకలితో కూడా పోరాటం చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు దేశంలో ఇటువంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు విడుదల చేసిన 20 లక్షల కోట్ల రూపాయల ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ఏదైనా భారీగా ఊరటనిచ్చేస్తుందా అంటే ఏ మాత్రం నేరుగా ప్రయోజనం చేకూరని నేపథ్యంలో అతిపెద్ద ఊరట కాదు అనేది ఇప్పుడు ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట ఇటువంటి నేపథ్యంలోనే ఈ అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ లెక్కలైతే చెప్పుకుంటూ వస్తున్నారు ఏ శాఖకి ఎంత కేటాయించాం ఎవరెవరికి ఎంత మొత్తం దీన్ని ఒక 15 భాగాలుగా 15 రంగాలకి విభజించడం జరిగింది 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ అనేది ఓకే అదంతా పక్కన పెడితే అది సామాన్యుడికి అర్థమవుతుందా లేదా అంటే సామాన్యుడికి ప్రయోజనం చేకూరినప్పుడు మాత్రమే అది అర్థమవుతుందా లేదంటే అర్థం కాదా 20 లక్షలు ఎక్కడ పోతున్నాయంటే అవి మళ్ళీ అడిదిరిగి ఇడిదిరిగి కేంద్ర ఖజానాకే వెళ్తాయి తప్ప ప్రజల జోబుల్లో అయితే ఉండిపోవు కదా అనేది కూడా నిపుణులు చెబుతున్నమాట అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే ఇప్పటికే ఈ ప్యాకేజీని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే అవి అమల్లోకి వచ్చేసరికి అవన్నీ నీటి మీద రాతలుగా మారిపోతాయి ఈ లెక్కలు ఈ కేటాయింపులు అనేది చాలామంది సీఎంలు సందేహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ ప్యాకేజ్ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు అలాగే సీఎం కేసీఆర్ గారు కూడా కేంద్రం తీరు మీద మంచి గుస్సాతో ఉన్నారు అలాగే అటు కేజ్రీవాల్ నుంచి అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అందరిది కూడా అదే దారి అంటే దాన్ని రాజకీయంగా చూస్తే ఏమీ చెప్పలేం ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కూడా ఈ ప్యాకేజీ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనేది ఒక సమాచారం కరోనా నేపథ్యంలో ఎక్కడికక్కడ నిబంధనలు అన్నీ కఠినతరం చేస్తున్నారు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కష్టపడినా సరే అదేదో ఇప్పుడు కేంద్రం ఒక రిలీఫ్ ఇచ్చేసాం ప్యాకేజీలతో అని చెప్పి కేంద్రం తన మార్కు చూపించుకునే ప్రయత్నం చేస్తోంది అనే ఒక ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఒక భారీ అంకెను చూపించేసి ఒక భారీ లాభం చేకూర్చాము అని ఒక ప్రకటన చేసేసి దానివల్ల ప్రజలకు అందకపోయినా సరే ఏదో మేము చేసేసామని చెప్పి పరిశ్రమలకు పారిశ్రామికవేత్తల నుంచి మెప్పు పొందే ఆలోచనలో కేంద్రం ఉందా అంటే అంతా ఒక మాయ చేసి మసిపూసి మారేడికాయ చేస్తుంది తప్ప ఈ 20 లక్షల కోట్ల వల్ల సామాన్యుడికి ఏమాత్రం ప్రయోజనం లేదా అనేది ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇదే నేపథ్యంలో పూర్తిగా ఈ కేటాయింపులన్నీ జరిగిపోయిన తర్వాత దీని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ ప్యాకేజీ వల్ల ఎవరికి ఉపయోగం ఏంటి ఎందుకు ఈ ప్యాకేజ్ ప్రకటన చేశారు ఈ కేటాయింపుల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయాన్ని కూడా అసలు ఈ ప్యాకేజ్ వెనుక ఉన్న గుట్టు ఏంటి అనే విప్పేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు అనేది కూడా వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలి కొనుగోలు శక్తి పెరిగినప్పుడే ఆర్థికంగా మళ్ళీ ఇప్పుడు కుదేలైపోయిన ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా మళ్ళీ పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది కొనుగోలు శక్తి లేనప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీలు ప్రకటిస్తే ఎవరికి లాభం అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న అంటే వీలైతే ఆర్థిక సాయం నేరుగా అందించాలి ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఏదో మేము ఇన్ని లక్షలు ఇచ్చేసాం అన్ని కోట్లు ప్యాకేజ్ ఇచ్చేసాం అని చెప్పి ఒక రాజకీయ ప్రకటనకు పరిమితం అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా అది భవిష్యత్తులో చాలా ప్రమాదకరమే అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న మాట మరి ఇది పూర్తిగా ఈ 20 లక్షల కోట్లు ఏ వర్గాలకి చెందుతుంది ఇది ఎంతవరకు ఆచరణకు సాధ్యమవుతుంది అనే ప్రకటన ముగిసిన తర్వాత ఈ ప్యాకేజ్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి ఎటువంటి అటాక్ మొదలవుతుంది అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.